హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు. ఈరోజు తలకాయ మాంసం చేయాలనుకుంటున్నానండి. అది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఇదిగోండి తలకాయ మాంసం, ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఒక 2 కేజీలు ఉంటుందండి, మేకపోతు తలకాయ అన్నమాట ఇది, సరేనా? ఇదిగోండి ఆనియన్ పెద్దవి ఒక 4 తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి. తలకాయ మాంసం ఏంటంటే చాలా మంది చింతపండు పులుసు చేసి చేస్తూ ఉంటారు, నేనైతే అలా చేయను. చింతపండు అయితే నేను చేయను, చింతపండు లేకుండా కొంచెం మసాలా పెట్టి చేసేస్తాను అనమాట. ఈ ఆనియన్ కూడా చేపలకు వేసేసుకుంటానండి, చాలా సన్నగా. ఇదిగోండి ఆనియన్ అయితే చేపల్లో వేసుకున్నాను ఇంత సన్నగా, సరేనా? మనకి గ్రేవీ కావాలి కదా, అందువల్ల. అది స్టవ్ ఆన్ చేశాను, కుక్కర్ పెట్టాను. ఇదిగోండి కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేస్తాను ఇప్పుడు. ఈ నాన్ వెజ్ వంటలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, సరేనా? ఇదిగోండి నూనె వేడెక్కింది కదా, ఆనియన్ వేసేస్తున్నాను. ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి 2 వేసేస్తున్నాను. బాగా వేయిపోవాలండి, బాగా మగ్గిపోవాలండి, బాగా ఎర్రగా. తలకాయ మాంసంలోకి కావాల్సిన మసాలా 1/3 స్పూన్ ధనియాలు తీసుకున్నాను, చెక్క 1/2 ఇంచీలండి, 8-10 వరకు లవంగాలు, 2 వెల్లుల్లి, అల్లం అండి 50 గ్రాములు పైనే ఉంటుంది, సరేనా? 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీకి వేసుకొని. ఇదిగోండి ఆనియన్ మగ్గుతుంది కదా, తగినంత ఉప్పు అండి, సరేనా? ఉప్పు అయితే కొలతలు ఏమి ఉండవు, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు అండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు తలకాయ మాంసం వేసేస్తున్నానండి. వేస్తున్నాం కదా, ఇలా కలిపేసుకొని కొంచెం మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టేయాలండి. ఇది కూడా బాగా మగ్గిపోవాలి ఈ కూర. ఇదిగోండి తలకాయ మాంసం వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మంట తగ్గించేసుకొని 1/2 నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకుందాం బాగా. ఇదిగోండి కూర అంతా చూడండి ఎలా మగ్గిందో, దాంట్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసి. ఇదిగోండి ఇందాక చూపించిన మసాలా అంతా మిక్సీకి వేసేసుకున్నాను, ఇది వేసేస్తున్నాను ఇందులోనే. ఇదిగోండి మసాలా వేసాం కదా, అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేస్తాను, 1-5 నిమిషాలు మగ్గించుకోవాలా. ఇదిగోండి మూత ఇస్తున్నాను. మసాలా కూడా వేసి బాగా మగ్గిపోయింది చూసారా, మనం వేసుకున్న ఆయిల్ కూడా చూడండి ఎలా కనపడుతుందో. ఇదిగోండి మసాలా వేసుకున్నాక కూడా బాగా మగ్గిపోయింది కదా, మనం వేసుకున్న ఆయిల్ కూడా చూడసారా ఎలా వచ్చేసిందో. ఇప్పుడండి కారము, 1/2 స్పూన్ కారం ఒకటి వేస్తున్నాను, 1 స్పూన్. ఇదిగోండి కారం వేసుకున్నాం కదా, ఇది మటన్ మసాలా అండి, రెడీమేడే, సరేనా? అది 1 పెద్ద స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి కారం మసాలా వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిపేసుకొని ఒకసారి. ఇదిగోండి అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు తగినన్ని వాటర్ అండి. ఇదిగోండి తగినన్ని నీళ్ళు పోస్తున్నాం కదా, ఇది బాగా 8 విజిల్లు పెడతానండి. ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేశాను, 8 విజిల్ వచ్చే వరకు ఉడకబెడతాను, సరేనా? ఇప్పుడు ఈ కర్రీలో అయితే నేను బ్రెయిన్ వేయలేదండి, బ్రెయిన్ సపరేట్గా పెట్టాను, అది సపరేట్గా ఫ్రై చేస్తాను, ఓకేనా? ఇదిగోండి 8 విజిల్ అయితే అయిపోయినాయి, స్టవ్ ఆపేస్తున్నాను. విజిల్ అయితే పోయింది, మూత తీసేస్తున్నాను. ఎంత బాగా వచ్చింది సరే గ్రేవీ, ఇది మరీ పలుచగా ఉంటే కూడా బాగోదండి, సరేనా? ఈ రకంగా ఉంటే చాలు, మనం అన్నాన్ని కలుపుకున్న సంగటికి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, తలకాయ మాంసం అన్నిటికీ బాగుంటుంది. నోరు ఊరిపోతా. ఇదిగోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను, సన్న మంట మీద పెట్టుకొని కొత్తిమీర కరేపాకు వేస్తానండి లాస్ట్లో. నేనైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను, నచ్చిన వాళ్ళు అయితే వేసుకోవద్దండి, సరేనా? నేను కంపల్సరీ వాడతాను కాబట్టి వేస్తాను కొత్తిమీర. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా.
ఇవ్వండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, తలకాయ మాంసం. సరేనా, ఇది సంగటికి రోటీకి అన్నిటికి బాగుంటది. ప్రజెంట్ అయితే సంగటి చేయట్లేదు, వైట్ రైస్కే. చూసారు కదండి ఈ వీడియో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాము. మీ స్వాతి అప్పు, బాయ్ అండి.